మీరు అలా మాట్లాడితే నాకు ఏం మాటలు వస్తాయి చెప్పండి. చాలా బాగుంటది, ఇలా రావచ్చు కదా. స్మైల్ చాలా బాగుంది. ఇది వరకు ఎదవరకు ఎవరు రాలేదే, అనుమతినే అడగగనే నువ్వు చేరావే. నా కళ్ళల్లో చూసి చెప్పు. అదైతే కష్టం. ఏ కష్టమండి, కష్టం. నేను మీ కాకినాడ పెళ్ళిని. ఈరోజు ఒక డిఫరెంట్ క్రేజీ ప్రాంక్ చేయబోతున్నాం. ఆ ప్రాంక్ ఏంటంటే కనుక, ఒక సిటీ అమ్మాయి ఒక పల్లెటూరు అబ్బాయికి ప్రపోజల్ చేస్తే అందులోనూ అమ్మాయి సిగరెట్ అన్ని అలవాట్లు ఉన్నాయనేసి ఆ అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఈరోజు ప్రాంక్. ప్రాంక్ అయితే చాలా బాగా వచ్చింది, మీకు సూపర్ నచ్చుద్ది. ఈ ప్రాంక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. రాజు కూర్చో కూర్చో, పర్లేదు కూర్చో, ఇద్దరం కూర్చోదురా కూర్చో బా. నువ్వు కూర్చుంటేనే కదా నేను మాట్లాడతాను. ఇలారా అక్కడ బాలే, ఏంటి ఇంత లేటు? చిన్న పని మీద. రావతే తెలుసా నీకు? రావతి ఫ్రెండ్ అని నేను. అవునా? నా నెంబర్ రావతి ఇచ్చిందండి. ఎందుకు అంత భయపడిపోతున్నావు? ఎలాగ తెలుసా? నాకేం తెలుసు, మీరు ఎప్పుడు భయమవుతుంది అలా భయమవుతుందండి, అలా చూడకండి. ఏమైంది? ఫోటోలో బాగున్నాం, బయట బాగున్నాం. ఫోటోలో బాగాలేదా బయట బాగాలేదా? ఫోటో కొంచెం యావరేజ్గా ఉన్నాను, మాకు బయట చూస్తే తమ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. ఏంది టెన్షన్ పడుతున్నా? ఏం లేదు, మీరు అలా అంటుంటే నాకు ఇద్దరు ఉంది. నేను దానికి ఫోన్ చేశాను, రావతికి ఫోన్ చేస్తే అది ఆఫీసులో ఉందంట. సరే నేను రాజుతో మాట్లాడాలి, కొంచెం నీ ఫొటోస్ చూశాను నేను. అయినా ఇక్కడ అందరు అలా చూస్తున్నారు. ఏంది మాది హైదరాబాద్ చూడరండి. యాక్చువల్లీ ఏంటంటే నువ్వంటే నాకు ఇష్టం, నేను నీతో ఉండాలి అనుకుంటున్నాను. నీవే నేనే ఊపిరిలో నేనే ఉంటున్నానా? ఫోన్ పట్టుకో, చెప్పు. నాకు అసలు టెన్షన్లో, నీ టెన్షన్లో ఏంటంటే నా టెన్షన్లో చేరు. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఏంటయ్యి? ఏముంది సిగరెట్? ఏ నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడడానికి వచ్చారా? ఏంటి మొగల్లాగా కూర్చో. వద్దండి బాబు, భయం ఎత్తున్నా నాకు. నేనేం నేనేం చేయను, కూర్చో. నేను నీతో మాట్లాడే సరిపోతాను, చెప్పు. నీకు అలవాటు లేదా? నాకు ఏ అలవాటు లేదు, నాకు ఏ అలవాటు లేదు. ఈ ఫోన్ పెట్టుకుంటే జరిగింది, భయం ఎత్తున్నాను. ఇదిగో నువ్వు వెళ్ళిపోయావు అక్కడ, నేను చచ్చిపోతాను అసలు. అమ్మాబాయ్, అమ్మాబాయ్, మరి అది నేను వెళ్ళిపోతాను. నేనేం భయపెట్టను, నేను నీతో మాట్లాడడానికి భయపెట్టాం కదా. సిగరెట్ లేదు, పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్. అవు నాకు స్మోక్ పడదండి బాబు. స్మోక్ పడదా నీకు? నాకు పడదు. కూర్చో, ఎందుకు ఎగురు? కొట్టిలా ఉన్నారేంటి? మరి కొట్టనా? ఇన్ని రోజుల నుంచి దాన్ని నెంబర్ అడిగాను. ఏంటి ఎన్ని రోజుల నుంచి? పట్టుకెలిగించు కదా. మీరేంటి మేనేజ్ చేస్తే? నాకు సిగరెట్లు అలాంటి పర్వండి బాబు. మరి నేను గాలికి ఎగిరిపో, గాలికి ఎగిరిపోతుంది కదా, కొన్ని ఇలా పెట్టు, హెల్ప్ చేయొచ్చు కదా. ఈయన తల్లి ఈయన సిగరెట్లు కాల్చుడు, బిర్యానీ తాగడం షురూ చేసిండు. ఎందుకు భయ్యా చెప్పు, చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అబ్బా. మీరు ఇష్టం అన్న మాట బాగా ఉంది కానీ సిగరెట్ వెలిగిస్తుంటేనే అది ఉంది నాకు. సిగరెట్ వెలిగిస్తుంటేనే అది ఉంది నాకు. ఏమవుతుంది? ఏంటి ఏమవుతుందండి బాబు, మీరు అంత దగ్గర రాకుండా అది ఉంది. సరే అయితే నీకు ఇష్టం లేదు కాబట్టి నేను కాసేపు పక్కన పెడుతున్నాను. ఇష్టం లేదన్న మాట బాగానే ఉంది కానీ. సరే ఇలా చెప్పు. అలా చూడకండి దగ్గర నుంచి వచ్చారా? ఇంకేమైనా ఉందా? అంత అందంగా ఉన్నారు.
చెప్పే మాటల మధురి మనీవే. నేను మీరే అంత అందంగా ఉన్నాను కాబట్టి నేను నీతో ఉండాలనుకుంటున్నాను. నిన్న మొన్న జాడలేని కొత్త అందమేదో. మీరు అలా అనుకుంటారు అలా అని చెప్పింది. నీలాంటి వాళ్ళతో నేను ఉన్నానంటే మా ఊళ్ళో ఎలా చూస్తారో తెలుసా, చచ్చిపోతారు మా యాదోలు. చూసి కొళ్ళుకున్నది చచ్చిపోనే. మీరు ఇంత అందం అన్నారు అలా చూడగలను. చూపుల సైగల్ సర్లే చెప్పు, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నా. పెళ్లి కట్టాను కనుక మీరు అలాంటంటే భయం వేస్తుంది నాకు. నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం రాజు. నేను భయం అవుతుందండి మీరు అంత అలా అనకండి గట్టిగా చెప్తుంటే. నాలో నేనే కలలో నేనే కంటున్నానా. ఎందుకు భయం? నేను నచ్చలేదా? నచ్చలేదంటారేంటి అంత అందంగా ఉండి. ఎదసడి తడబడి నీ వైపే వస్తూ ఉందే. మీరు అలా మాట్లాడితే నాకు ఏం మాటలు వస్తాయి చెప్పండి. చాలా బాగుంటుంది ఇలా రావచ్చు కదా. సెల్ పట్టుకో నీ చేతిలో. ఇచ్చలేదంటే ఎందుకు? నా సెల్ పట్టుకుంటున్నావు అంటే నువ్వు ఎంత గ్రేటో తెలుసా? లక్ ఉండాలి నా సెల్ పట్టుకోవాలనుకుంటుంది. లక్కీ డ్రాలే యూ అండ్ మీ అంటే నువ్వు నేను. అమ్మో నిజంగా నాతో మాట్లాడుతున్నట్టు. నిజమేనా? నిజమే. మరి ఇంకే కొంతలో ఈసారి సరిపెట్టేదే లేదనా? స్మైల్ చాలా బాగుంది. ఇది వరకు ఎదవరకు ఎవరూ రాలేదే, అనుమతినే అడగగానే నువ్వు చేరావే. నా కళ్ళల్లో చూసి చెప్పు. అదైతే కష్టం. ఏ కష్టమండి కష్టం. అదంతా కాదు. ఇప్పుడు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా లేదా చెప్పు. ఓకే ఒక్కసారి నాకు అలవాటు అబ్బా నీతో మాట్లాడడానికి. సర్లే నువ్వే నువ్వే కూర్చో నువ్వే కూర్చో. నేను నువ్వు కూర్చో సరేనా? బౌలింగ్ చేస్తున్నావుట్రా, ఆల్రెడీ అందరూ క్లీన్ బౌల్డ్ కదా. అసలు మ్యాటర్ ఏంటంటే నువ్వంటే నాకు ఇష్టం. ఇష్టం ఇష్టం అని సార్లు అనకండి. అర్థమైందా? నువ్వంటే నాకు ఇష్టం, నేను నీతో రిలేషన్లో ఉందాం అనుకుంటున్నాను, దానికి ఏమంటావో చెప్పు అంతే. మా బావ. మీ బావ ఎవరెవరు వచ్చారు? ఇక్కడ ఉన్నామే ఎవరు? మా లవర్.